తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఏ హోదాలో ఆహ్వానిస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే దన్పల్ సూర్యనారాయణ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఘనంగా నిర్వహించారు. బోధ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అన్ని మండలంలో ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ను ఆర్పీఎఫ్ పోలీస్ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీ అరోమా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లను సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని వినాయక నగర్లో గల శ్రీ మహాకాళికాదేవి ఆలయంలో జరుగుతున్న చండీ హోమం కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దన్పల్ సూర్యనారాయణ పాల్గొని పూజలు చేశారు. సిరికొండలో ఇప్టు ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలిసి ఆందోళన చేశారు. కూలీల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. నగరంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ నల్లమల్ల గిరిప్రసాద్ 27వ వర్ధంతి నిర్వహించారు.